అందరికి క్షణార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా అందరూ అరే ముసలోని నాకు చేతగాక నేనుంటే ఈ పిల్ల గడికి లీవ్ పెట్టి నన్ను నాగమాగం చేస్తుంది పోరి ఏం చేస్తాం ఏం అనేటట్టు లేము ఆ ఇక ముందుగాల ఆ నెత్తిరాతలకు అదే గబగబే హెడ్లైన్ చూద్దాం పారి ప్రజావానికి తగ్గుతలేరు జనం సీఎం రేవంత్ సార్ మీద ఉంది నమ్మకం దుబాయ్ లో తిరుగుతున్నాడు ఎమ్మెల్యే మల్లన్న అసలే బాధలేనట్లుంది అధికారంలో లేకున్నా రెండేళ్లకే ఘనత సాధించింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లకు ఎక్కింది ఫోటోషాప్లకు ఫోటో దిగుదామని వచ్చిండు యజమాని సెల్ ఫోన్నే ఎత్తుకపోయిండు ఇక అయోధ్యలో పెట్టే రాములోరి విగ్రహం ఎట్లుంటుంది ఎట్లుంటుంది అని చాలా మంది ఎదురు చూస్తారు కదా ఆ ఇగో వాళ్ళ కోసం అయోధ్య ఆలయ కమిటీ వాళ్ళు రాముని ఫోటోని ఇడిచిర్రులా మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం చూడురే ఇక నిన్న అయోధ్యల బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి పట్టుకొచ్చారని చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు అయోధ్యల రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గరకొచ్చుడు ఇంకొన్ని గంటలే ఉండుడుతోని ఏర్పాట్లన్నీ చకచక చేస్తున్నారట ఇక అట్లనే ఇవాళ ఇంకో కీలక ఘట్టాన్ని సుత ఓడగొట్టిర్రు ఇక గుడిలో పెట్టిన 51 అంగుళాల రామ్లల్లా విగ్రహాన్ని ఆలయంలోన్న పూజారులు ప్రతిష్ఠించిర్రు అయితే దీనికి అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకొని ప్రత్యేక పూజలు గిట్ల చేసిండట అప్పుడు బాలరామునికి సంబంధించిన కొత్త ఫోటోలను విశ్వ హిందూ పరిషత్ మీడియా ఇన్ఛార్జ్ శరత్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిండుల్లా ఇదికిప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిపోతుంది పోర్రి అయితే అసలు అయోధ్య రాముడు ఎంతున్నాడు ఎట్లున్నాడు అని తెలుసుకోవాలని దేశంలోన్న రామ భక్తులందరూ ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు అయోధ్య గర్భగుడిలో కొలువయ్యే శ్రీరాముడు 8 అడుగులు 200 కిలోల బరువున్నాడట కానీ అంతకు ముందు కొన్నేండ్ల కింద బాలరాముడు 6 ఇంచులు మాత్రమే ఉంటే సీత లక్ష్మణ శత్రుఘ్న హనుమంతుని విగ్రహాలు గిట్ల చాలా చిన్నయి ఇంచులల్లనే ఉండెనట అయితే ఇప్పుడు కొత్తగా కట్టుడుతోని అచ్చే భక్తులకు మంచిగా దర్శనమిచ్చేటట్టు ఎత్తును 6 ఇంచుల నుంచి 8 అడుగులకు పెంచిర్రట ఇక దీన్ని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసి గీన ఇంతకు ముందు కేదార్నాథ్ లో ఉన్న ఆది శంకరాచార్య ఇండియా గేట్ కాడ ఉన్న సుభాష్ చంద్రబోస్ బొమ్మలను చెక్కింది సుత గీననే అయితే ఇప్పుడు చేసిన విగ్రహం పెద్ద పెద్ద కళ్ళేసుకొని జీవముట్టి పడేటట్టు విగ్రహం భక్తులకు దర్శనమిత్తాందట అయితే 22వ తారీఖు నాడు బాలరాముడి కట్టిన గంతలిప్పి పూజలు చేసి తర్వాత ప్రధాని మోదీ రామ్లల్లాను దర్శించుకొని హారతిచ్చి షోరూ చేస్తాడట అయితే ఇప్పటికే 11,000 మందిని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను పిలిచిర్రట మరి గిన్నేళ్ల తర్వాత కట్టిన గుడి కాబట్టి గా మాత్రం ఉండదా చెప్పుర్రి ఇక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలల దగ్గరకు వస్తున్నా గానీ ఇంకా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రజావానికి ఫిర్యాదులు అయితే ఇంత కూడా తగ్గుతలేవుల్లా ఎంత ముఖ్యమంత్రి మీద నమ్మకం లేకపోతే ఇట్లా పొద్దు పొద్దుగాలనే వచ్చి లైన్లు కట్టి బాధలు చెప్పుకుంటారు చెప్పుర్రి మీరే అరే ఏం జనం పొద్దున 5 గంటలకే వస్తుర్రబ్బా జనాలు ప్రజావానికి అర్జీలు పట్టుకొని ఇక తెలంగాణ గవర్నమెంట్ 2 రోజులు పెట్టిన ఈ ప్రజావానికి రోజు రోజుకు స్పందన పెరుగుతున్నది కానీ తగ్గుతలేదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటేనే ఎమ్మటే తీరుతాయని నమ్మికతోని ఊర్లకెంచి హైదరాబాద్ బాట పడుతున్నారు జనాలు ఇక దీంట్లో ఎప్పటి లెక్కనే భూములు ధరణి దావఖానా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక వీటి మీదనే ఎక్కువ శాతం వస్తున్నాయట ఫిర్యాదులు గత కొన్ని రోజులుగా మాకు పోల్ ట్యాక్స్ 30% ఒక 100 కనెక్షన్లు ఉంటే 30% తీసుకున్నారు గత 3-4 నెలల నుండి 100% పోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఇటు విషయమై గౌరవ ముఖ్యమంత్రి వారిని కలుద్దామని వచ్చినాము మా ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినాము 10 కనెక్షన్ నుంచి వెళ్ళి 100-200 కనెక్షన్లు నడుపుకునే వాళ్ళం మాకు పోల్ ట్యాక్స్ వేయడం వల్ల ఒక్కొక్క ఆపరేటర్కు నెలకు 5,000 నుంచి 6,000 వరకు మేము అదనంగా పోల్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దీనిపై దృష్టి సాధించి మాకు పోల్ ట్యాక్స్ రద్దు చేసి మమ్మల్ని జీవనోభృతికి సహకరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము
రెవెన్యూ డిపార్ట్మెంట్ మన తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు ఎవరు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ములుగు మండలం నుంచి మన సర్పంచ్ గారికి కూడా విన్నవించినాను. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎంతమంది పెద్దల దగ్గర ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ మన తిరిగి తిరిగి నేను అలసిపోతున్నాను. ఇక్కడ లాస్ట్ ఫైనల్లో ఇక్కడ మన కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆధ్వర్యంలో వచ్చి అప్లికేషన్ ఇచ్చినాను. ఇంకా మాకేమన్నా దయతలంచి మాకేమన్నా సహాయం చేస్తారని భూమి సర్వే నంబర్లు మాకు హండర్ చేస్తారని ఆశిస్తున్నాను. ధరణి పోర్టల్ వచ్చాక 500 మరియు 503 సర్వే నంబర్ను మిస్సింగ్ సర్వే నంబర్గా చూపిస్తూ ధరణిలో ఎంటర్ చేయకుండా మా భూమికి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేయకుండా మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంగా మేము ఆ భూమి కోసం ప్రతి ప్రభుత్వ అధికారికి విన్నవించుకున్నా సరే ఇప్పటి వరకు మాకు న్యాయం చేయలేదు. కాబట్టి నేటికి మా అధీనంలో ఉన్న ఈ సర్వే నంబరు 503 మరియు 500కు సంబంధించిన ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు పట్టాదారు మాకు జీవనాధారమైన భూమిని ఎవరి పరం కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎటుపెట్టి మమ్మల్ని పట్టించుకుని సివిల్ ఇంజనీర్ కాంట్రాక్టర్ బేసిక్ అంటారు, ఇట్లా అంటారు అట్లా అంటారు, నాలా అవసరాలు పెట్టి నాలా బాధలు పెడతారు. ఆ సి గారు ఈడి గారు ఏమి వాళ్ళందరూ పట్టించుకోక మమ్మల్ని గౌరవగౌరవం ఏసీ చేసిన మాకు సంబంధం లేదు అంటారు సార్. దయచేసి మీకు ఇక్కడ దండం పెడతారు సార్. మమ్మల్ని చర్య తీసుకొని మా పిల్లలు పెద్దలేని మేము ఇంత గౌరవం అయిపోయినా మీకు పట్టి మమ్మల్ని ఇచ్చేస్తారు, దూరం దూరం కొట్టి ఇచ్చేస్తారు సార్. చేత చేయని లేకపోతే వెళ్ళిపోయినట్టు అని అంటారు సార్. ఆ సి గారు అంటారు సార్, ఆ ఈడి గారు కూడా అంటారు సార్. మమ్మల్ని దయచేసి మీ దండవేలా చేస్తున్నారు సార్. మా భూమిని వేరే వాళ్ళ పేరు మీదకి తర్జుమా చేసిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మళ్ళీ మా మామయ్య గారి పేరు మీద చేయమంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతవరకు చేయలేదు. ప్రతి మండే కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ డేకి వెళ్తున్నా కానీ పరిష్కరిస్తామంటారు కానీ ఇంతవరకు ఏం పరిష్కరించలేదండి. అసలు నా పేరు మైలారపు లక్ష్మి, మా భర్త పేరు వెంకట. మా అత్తయ్య పేరు మీదకి తర్జుమా చేయాలి. మా మామయ్య పేరు మీద ఉన్నది. మా అత్తయ్యకు బ్రెయిన్ హ్యూమర్ వల్ల తను రాలేకపోయింది. అందుకని నేను మా సార్ వచ్చినాం, జేబీఎస్కి వచ్చినాం సార్. ఆర్టీసీలో వేస్తున్నాం సార్. మేము 30 ఏళ్ళకులు వేస్తున్నాం సార్. పర్వతాలు నా పేరు. ఇంతవరకు పర్మిట్ లేదు, ఏం లేదు సార్. ఎంతమందికి కూడా కలిసినాము, కాలేదు సార్ మాది. చేస్తారని దయచేసి సీఎం గారి దగ్గరికి వచ్చినాము. సీఎం గారికి పేపర్ కూడా ఇచ్చినాం సార్. రెబ్బెన మండలు, గోలేటి, ఆసిఫాబాద్ జిల్లా. మేము నర్సరీలో పనిచేస్తాము. 10-12 సంవత్సరాలుగా అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికుల కిందనే పనిచేస్తాము. మామూలు ఏనాడు కూడా కాంట్రాక్టర్ కార్మికులుగానే చూస్తారు కానీ జీతాలకు మాత్రము ఏ విధంగా రెస్పాండ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. బాగా బాధ అవుతుంది మాకు. వాస్తవానికి ఇదేంది, సిఎఫ్పిఎఫ్ కటింగ్ అయితే నర్సరీకి అయితే లేదు. ఇలా ఈ ఓబీలు కానీ ఓసీలు కానీ మన బెల్ట్ క్లీనింగ్ కానీ ఇలాంటి ఎన్నో కాంట్రాక్టర్ కార్మికులు అందరూ ఉన్నారు. ఎవరిని కూడా సింగరేణి అసలు పట్టించుకోవడం లేదు. సింగరేణి ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటుంది కానీ ఆ గమ్యం ఎవరికి చూపెడుతుందో తెలియట్లేదు, ఆ లక్ష్యం ఎవరికి చూపెడుతుందో తెలియట్లేదు. ఒకే గమ్యం అంటుంది, గమ్యం పనికానే చూపెడుతుంది కానీ ఆ పని అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని మాత్రం సింగరేణి మాట్లాడుతుంది. ఆయన 2 నెలల కింద వరకు ఎన్నికల ప్రచారంలో గట్టిగా తిరిగి అలా పార్టీ ఓడిపోయినా కానీ నాకు తిరిగే లేదని మళ్ళొకసారి గెలిచి ఆయన సత్తా చూపెట్టిన మాజీ మంత్రి, హైదరాబాద్ మోడల్, ఇప్పటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు మొన్నటిదాకా గోవాలో వాళ్ళ కార్పొరేటర్లతోని చిల్లయ్యి సంక్రాంతికి వచ్చి ఇక్కడ పతంగులు ఎగిరేసి పండుగ ఓడగానే మళ్ళో దిక్కుపోయిండులా. మరి ఏం చేస్తుండో చూడరు మీరే. ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఎంజాయ్ చేస్తున్నాడో లేకపోతే అధికారం క్షేత్ర లేదనే బాధలు తిరుగుతుండో గానీ అన్ని దేశాలు తిరుగుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ లీడరు. ఆయన ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది. కరెక్ట్ గా చెప్పిర్రు మంత్రి మల్లారెడ్డి. అయ్యో అయ్యో, అలవాట్ల పొరపాటు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఇక ఆయన ఎంజాయ్మెంట్ కు హద్దే లేకుండా పోయింది పోర్రి. మొన్న గోవా పోయి నీళ్లల్లో ఎంజాయ్ చేసిన సారు ఇవాళ ఎడారికి పోయి ఏం చేస్తున్నాడో చూడురే. Thank you.
చేతికి తువాల్ కట్టుకొని బండి నడుపుకుంటా సేమ్ టు సేమ్ దుబాయ్ షేక్ లెక్కనే తయారయ్యి దుబాయ్ లో చక్కర్లు కొడుతుంటూ సారు. ఇంతకు మునుపు అంటే మంత్రికోలు ఉండే చేతుల అధికారం ఉండే కాబట్టి రాష్ట్రం వదిలి బయటికి పోలేకపోయిండు. ఇప్పుడు అధికారం లేదు, ఎమ్మెల్యేగా గెలిచిండు గాని లాభం లేదు. ఇక ఏం చేస్తాడు గిట్ల తిరుగుడు తప్ప? ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కేసీఆర్ సార్ కు దెబ్బ తాకింది అనే బాధల కార్యకర్తలు లీడర్లు ఉంటే మల్లన్న మాత్రం మంచిగా దేశ విదేశాలు తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు అని గరమైతున్నారట బిఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు. హాయిగా ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉండేటోళ్ళు సంగతి పక్కన పెడితే సిటీలలో ఉండేటోళ్ళు మస్తు బిజీగా ఉంటారు. ఉల్లా ఉద్యోగము, ఇల్లు, పిల్లలు అనుకుంటా వాళ్ళకి ఇంట్లో పని చేయనికే, ఇంటి పని, వంట పని చేయనికే ఎక్కువగా వీళ్ళు పని మనుషులను పెట్టుకుంటారు. అంతేనాక అది చెప్పుర్రి. అదే ఫారెన్లు అయితే ఇట్లా అన్ని పనులు చేయనికే ఇప్పుడు వీటి మీద కన్నేస్తురుల్లా. గవేందో మీరే చూడుర్రి. ఇప్పుడు మీ ముంగడికి ఒక అద్భుతమైన ముచ్చట పట్టుకొచ్చిన చూడురే. చూసిర్రా ఎంత ముద్దుగా బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నది రోబో. అసలు మనుషులతోని పనే లేదు పోరి. ఇక మొత్తం గదే చూసుకుంటది. డోర్ ఓపెన్ చేసుడు, ఎమ్మడే బాత్రూమ్ క్లీన్ చేసుడు, మళ్ళా బయటికి పోయి ఇంకో బాత్రూమ్లకు పోవుడు. ఇక దీన్ని ఆనంద్ మహేంద్ర సారు ట్విట్టర్ పిట్టలా పోస్ట్ చేసిండులా. మా ఫ్యాక్టరీలలో కూడా రకరకాల రోబోలను ఉపయోగించుడు అలవాటు చేసుకున్నాము, కానీ అప్లికేషన్ను నేను అంగీకరిస్తున్నా, ఇది చాలా ముఖ్యమైనది. ఈ సొమాటిక్ ద్వారా రోబో కాపలాదారు మాకు ఇప్పుడే కావాలి అని రాసుకొచ్చిండు సారు. ఏ మాట కామాటనే పోరి, మనుషుల కంటే ముద్దుగా క్లీన్ చేస్తున్నది కదా గీ. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు ప్రపంచ కన్లా ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక వింత అయితే జరుగుతూనే ఉన్నదుల్లా. అట్లనే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామాల ఒక అన్న ఖాళీగా ఉన్నాడు కదా అని ఒక మొక్క నాటితే అది చూడు ఇప్పుడు ఏమైందో. హాయిగా ఉద్యోగం చేసి రిటైర్ అయినాక ఒట్టిగా ఇంట్లో కూసోబుద్ది కాక మెదళ్ళ ఏదో బుద్ధి పుట్టి ఇంటి ముంగట్నో ఇంటి వెనుకనో ఉన్న ఖాళీ జాగల ఏదో ఒక మొక్క తెచ్చిపెట్టి దానికి సర్వం చేసుకుంటా చిన్నపూరం తీర్ల చూసుకుంటా టైంకు ఈళ్ళన్న ఇంత తింటరో తినరో కడుపు గానీ దానికి టైంకి గిన్ని నీళ్లు పోసి పెంచుకుంటారు కదా. అట్లనే గిడ కనపడుతున్న గీ చెట్టు కూడా గట్ల పెట్టిందే. కాకపోతే ఇప్పుడు మన వార్తలకి ఎందుకు వచ్చిందంటే అది అరటికాయ చెట్టు, దానికి ఒక అరటి గల కాసింది. గది మాకు కనపడుతుంది ముచ్చట చెప్పే అంటారా ఎట్లా? వస్తున్నా వస్తున్నా గాడికే వస్తున్నా. గీ అరటిగేల ఏం తక్కువ 9 అడుగులు ఉన్నది మరి. అగో అదేంది ఎట్లా అంటారా? అది హైబ్రిడ్ చెట్టోలే, సోదాపు అంటారా ఎట్లా? నేను చెప్పుడు ఎందుకు గాని, దాని యజమాని చెప్తాడు అప్పుడన్నా నమ్మురి. నా పేరు కేజెడ్ఎస్ కుమార్ అండి, నందిగామ ఎన్టీఆర్ జిల్లా. ఈ అరటి చెట్టు 8 అడుగులకు పైగా ప్రత్యేకంగా గెల పూయటం జరిగింది. ఇది గతంలో కూడా 5-6 సంవత్సరాల క్రితం వచ్చింది. దాని పిల్లకే ఈ అరటి చెట్టు. గతంలోనేమో 6 అడుగులు పైగా వస్తే ఇప్పుడు 8 అడుగులు పైగా పొడవ పెరగటం అనేది విశేషం. మా ఇంట్లో ఉండేటటువంటి కూరగాయలు మాత్రమే, మిగిలిపోయినటువంటి కూరగాయలను మాత్రమే కంపోస్ట్ ఎరువుగా వాడుకొని ఈ రకంగా ఇది పెరిగింది. ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ ఏమి తీసుకోలేదు.
ఇన్నర్ కదా గది ముచ్చట, ఇంట్లో ఉన్న మొక్కలు విరగనీకే సారు కూరగాయల వ్యర్థాలను వేసిందట. మరి ఇంతకు ముందు 6 అడుగులు కాస్తుండట, కానీ ఇప్పుడు ఏకంగా 8 అడుగుల పైనే విరుగుడుతోనే మస్తు కుష అవ్వుకుంటూ అందరికి చెప్తే అబ్బా అంత పొడువెట్ల విరిగింది అని ముక్కు మీద ఏలేసుకొని మరీ సూడ్నికి వస్తురట చుట్టుపక్కల ఉన్న జనాలు. ఇక వచ్చిన వాళ్ళు ఉత్తగుంటారా, సారు మాకు కూడా కొన్ని పండ్లు ఇవ్వరి అని అడుగుతారు. ఇక ఇట్లా చెప్పుడు మంచిది కాదు గాని చూసినోళ్ళు ఇట్లా దిష్టి పెట్టగల చూసుకోరి మరి. అవుగానీ ముచ్చట ఎక్కడిది అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉండే రిటైర్డ్ విద్యాశాఖ అధికారి ఇంటికేంచి వాటుకొచ్చిన ముచ్చట. ఇక టాలెంట్కు వయసుకు సంబంధమే ఉండదులా, అట్లనే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది అని అంటారు కదా. ఇక టాలెంట్ ఎండ్లున్నది అనేది దొరకబడితే చాలులా, వాళ్ళు గిట్ల కనపడే అన్ని రికార్డులను బదలగొట్టి సూపర్ అనిపించుకుంటారు చిన్నప్పుడే. చూడురా అదేందో. చిన్న పొలగాళ్ళు దేవుళ్ళతోని సమానం అంటారు, అంతే కదా నుల్లా. ఇప్పుడు మీకు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క పాలకి వీడియో చూడురి. చూస్తుంటే ఎంత ముద్దుగా చిన్నగున్నది, పజిల్ చూడుర్రి ఎంత ముద్దుగా పెడుతుంది. ఇంకో పజిల్ పెట్టు తల్లి. ఏంటది అదేంటి? చంజు. అదేంటి? చూసిర్రా అందులో మంచిగా వేర్చుకుంటా పండ్ల పేర్లు కూడా చెప్తున్నది. ఏం తెలివి ఉన్నది బుజ్జి తల్లి నీకు. ఇప్పుడు పక్షుల పేర్లు చెప్తాంది ఇనురి. అదేంటి? అదేంటి బా? అదేంటి? అదేంటి? సుశిర్రా ఎంత ముద్దుగా చెప్తుందో పేర్లు, అస్సలు పొల్లు పోకుండా. ఆయిగా అస్సలు ముచ్చట ఏందంటే ఈ ముద్దు ముద్దుగా మాట్లాడే చిన్న పొల్ల పేరు రియాన్షిక, వీళ్ళ అయ్యవల పేర్లు శ్రీకాంత్ సంజు. ఇక వీళ్ళు ఖమ్మం ముస్తఫా నగర్ లో ఉంటారట. రియాన్షిక 2021 December 2021 పుట్టిందట. ఈ చిన్నారి ఏం లేదన్నా మొత్తం 10 రకాల పజిల్స్ సాధించుడుతోని రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నదుల్లా. భారతదేశం పటంలా అన్ని రాష్ట్రాలను గుర్తుపట్టడేగాక ప్రపంచ పటంలో కూడా అన్ని దేశాలను గుర్తుపడుతుంది. ముక్కోణం, చతుర్భుజం, అటువంటి అన్ని రకాల ఆకారాలను గుర్తించుడు, అన్ని రకాల వాహనాలను, మనిషి శరీరంలో ఉన్న అన్ని భాగాలను, జంతువులను, సముద్ర జీవులను గుర్తిస్తుంది. అంతేకాదు అంకెలు, ఆంగ్ల అక్షరాలు, ఆంగ్ల పదాలను ఉత్తిగనే గుర్తించి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ పొల్ల 11 నెలలు ఉన్నప్పుడే ఇళ్ల తల్లి ఆ పొల్ల టాలెంట్ను గుర్తించి పజిల్స్ ఎట్లా పెట్టాలి, అవిటిని ఏమంటారు, ఆ పక్షుల పేర్లేంది, ఆ పండ్ల పేర్లేంది అన్నీ చెప్పేదట. ఇక ఎంబడే ఆ చిన్న పుల్ల మైండ్ లో పెట్టుకుని ఇంకోసారి అడిగినప్పుడు టక్కున చెప్పేదట. ఇంకో ఇచ్చంతరం ఏందంటే ఆ బుజ్జి ఇప్పటిదాకా ఈ స్కూల్ ముఖం కూడా చూడలేదంటే నమ్మురి.
ఇంటికాడ అమ్మకాన్నే వండుకుంటా అన్ని విషయాలు నేర్చుకున్నదట. ఇక ఇన్ని తెలివితేటలున్నాయి నా బిడ్డకు అని అయ్యవ్వలు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళను కలిసిర్రట. ఇక వాళ్ళు పోయిన నెల డిసెంబర్ మొదటి వారంలో ఆన్లైన్ల పరీక్షతోటి ఆ పొల్లలోని టాలెంట్ కు పరీక్ష పెట్టిర్రట. ఇక అయిపోయినాక మీరు ఓరమ్మ ఇంటికి ఏమైంది మేం చెప్తామని అన్నారట. రెండు దినాల కింద పోస్ట్ ద్వారా ఆ చిన్నారికి ప్రశంసా పత్రం మెడల్స్ పంపిర్రట. ఇంత చిన్న వయసులో ఏమన్నా తెలివింది కదా బుజ్జి తల్లికి. అమ్మా తల్లి, నీకు మా బిగ్ టీవీ తరపుకెళ్ళి కాంగ్రాట్స్ రా. ఇక ఇప్పుడు దొంగలు బా మస్తు హుషారయ్యుల్లా. రోజు రోజుకు వాళ్ళ మెదళ్ళకు పదును పెట్టుకుంటా మస్తు అప్డేట్ అయ్యి కొత్త కొత్తగా ఎట్లా దొంగతనాలు చేస్తుర్రో చూడుర్రి. దొంగలు పాడుగాను దినాం ఎన్నో ఒకతన దొంగతనం చేసుడు మనం చూస్తూనే ఉన్నాం. జనాలన్నా అలర్ట్ అవుతారా అంటే అది లేదు. అయినా ఆడు దొంగతనం చేయనికే మంచి ప్లాన్ తోనొస్తే జనాలు మాత్రం ఏం చేస్తారు? ఇగో ఇప్పుడు నేను ఒక వింత దొంగతనం చూపిస్తా చూడురి. గన్ల దొంగతనం ఏముంది? ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ కలిపి మాట్లాడుతున్నాడు అనుకుంటుర్రా. ఆన్నే మీరు పప్పులా కాలేసిర్రుల్లా. ఇక ముచ్చటేందంటే రాజేందర్ నగర్ లా ఎన్ఐఆర్డి చౌరస్తా కాడ ఉన్న జయ ఫోటో స్టూడియోలా ఫోటో దిగేటందుకు వచ్చిందట ఈ దొంగ బడివేగాడు. అన్నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి, ఎంత ఏంది అని మాటలల్లా కలిపి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, జర ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా అని అడిగి తీసుకొని ఏదో నెంబర్ కలిపినట్టు నాటకాలు చేసి షాప్లకు వెళ్ళి మెల్లగా ఉడాయించిండు. అరే ఇగొస్తలేడు అగొస్తలేడు కస్టమర్ అని వేరే ఫోన్లకెళ్ళి ఫోన్ కొడితే మీరు ప్రయత్నిస్తున్న నెంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది, దయచేసి కాసేపటి తర్వాత ప్రయత్నించండి అని వచ్చిందట. ఇక సర్రున పోయి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ల కేసు పెట్టిండంట యజమాని. ఇక గిడగిట్లుంటే గీముచట చూడుర్రి. అరే ఏమైంది గట్ల కట్టేసిర్రు? అగో ఆడు మస్తు తాగి ఉన్నట్టున్నాడు, ఏడి కాడి కట్టేసిర్రు. ఓ జనాలు ఏంది ముచ్చట? అగో పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయిరంటే ఈడేదో పాడుబడ్డ పని చేసే ఉంటాడు. ఆ పోలీసార్లు ఏమైంది ఇంతకీ? ఓహో గదా కథ, మనోడు ఒక దొంగ బడివేగాడట, ఈడు చేసిన లత్కోర్ పని ఏందో ఇప్పుడు సీసీటీవీలో చూపిస్తా చూడురి. ఏ వనిల్లా ఏ లగా లగా బగడా క్యా బగడా క్యా బగడా రుక 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 నేనే గంగ నేనే ఉంటి చెక్కలతో ఆతి చెక్కల్ని ఆతి
చూసిర్రా. ఆ చూసినాం గాని ఆడు ఉరికేది ఒక్కటే కనపడుతుంది సీసీటీవీలా. ఇంతకీ ఏం చేసిండు అంటారా? ఆ నేను చెప్తా ఇనురి. ఇక అసలు ముచ్చటి ఏందంటే, ఎల్బీ నగర్ లా హోల్సేల్ మార్కెట్ లా ఉన్న గల్లీలా 2 దినాల కింద ఒక కూల్ డ్రింక్ షాప్ లా కౌంటర్ కెళ్ళి ఏం లేదన్నా 10,000 రూపాయలు ఎత్తుకుపోయిందట ఈ దొంగోడు. మల్లగీడు అదే ప్రాంతానికి నిన్న మాపట్టీలు చోరీ చేయనికొచ్చుడుతోని ఆ 2 దినాల కింద దొంగతనం చేసింది ఈడే అని ఆడున్నోళ్ళు గుర్తుపట్టి ఈ దొంగను పట్టుకొని పొట్టు పొట్టు కొట్టిర్రు. ఇక సమాచారం అందుకున్న పోలీసు వాళ్ళు ఆడికొచ్చి ఆ గంజాయి మత్తులున్న బడవే గారిని పోలీస్ స్టేషన్ కి దొలకపోయిర్రట. ఈ పనికి మాలిన దొంగోడు 1,000 రూపాయలు తీసుకొని పరారయ్యి దొరకకుండా దొరలాగా ఉందామనుకున్నాడు. ఆ గంజాయి మత్తుతోని మళ్ళా గదే గల్లీకి పోయి గిట్ల జనాలతోని పొట్టు పొట్టు తనులు తినుడేగాక స్టేషన్ కి దొలకపోయిన పోలీసు వాళ్ళు లగ్గం నాగవల్లి చేసి మత్తు మొత్తం దిగేదాకా బడిత పూజ చేస్తారు పోర్రి. ప్రజావానికి తగ్గుతలేరు జనం, సీఎం రేవంత్ సార్ మీద ఉంది నమ్మకం. దుబాయ్ లో తిరుగుతున్నాడు ఎమ్మెల్యే మల్లన్న, అసలే బాధ లేనట్లుంది అధికారంలో లేకున్నా. 2 ఏళ్లకే ఘనత సాధించింది, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లకు ఎక్కింది. ఫోటోషాప్ లకు ఫోటో దిగుదామని వచ్చిండు, యజమాని సెల్ ఫోన్ నే ఎత్తుకుపోయిండు. ఆ సూచరుగా ఇవి ఇవాళ కత్తర్నాక్ వార్తలు. మళ్ళా రేపు ఇంకిని ముచ్చటతో ఉంటా మరి శనార్ది.